నన్నెప్పుడూ కుటుంబ సభ్యుడిగా చూశారు నేను వేరు మీరు వేరుని మన నియోజకవర్గం ఎప్పుడూ చూడలేదు ఈ రోజు నేను వచ్చింది ఇటీవల జరిగిన ఎన్నికలు మీరందరూ చూశారు ఒక దౌర్జన్యం ప్రలోభాలు మామూలుగా ఓటింగ్ జరగలేదు ఎందుకంటే నీతి నిజాయితీగా నేను 40 సంవత్సరాలు రాజకీయం చేశాను తప్ప అవినీతి రాజకీయాలు దోపిడీ రాజకీయాలు ఎక్కడా చేయలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నీతికి నిజాయితీకి మారు పేరు మన కుప్పం నేను పేద ప్రజల తరపున రాబోయే రోజుల్లో పోరాటం చేయకూడదని నాకు కంచుకోటగా ఉండే ఈ కుప్పాన్ని కూడా మీరేమీ చేయలేరని నన్ను బలహీనపరచడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నాటకం ఆడారు పర్వాలేదు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు అండగా ఉంటా వాళ్ళ తరపున పోరాడతా వాళ్ళ జీవితాలు బాగు చేస్తా మాకు ఓటేకపోతే అద్దె చేస్తాం ఇద్దె చేస్తాం మీ మీద ఒత్తిడి పెంచుతాం మీ మీద కేసులు పెడతాం ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయడం చాలా నీచుడు రాజకీయానికి పర్వాలేదు ఒకసారి బెదిరిస్తారు గాని ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం కూడా ఖాయం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ కుప్పం ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఒక ఆదర్శం పార్టీ కార్యకర్తలు ఒక ఆదర్శం ఇక్కడే ప్రజానికి కూడా ఒక ఆదర్శం నాకు ఏ మంచి పని చేయాలన్నా అది కుప్పంతోనే ప్రారంభించా మళ్ళా మంచి పని ఇక్కడి నుంచే ప్రారంభిస్తాను మొన్న అడిగారు నన్ను ప్రశ్వాళ్ళు మీ నియోజకవర్గంలో కూడా మారే చేశారు ఏం సమాధానం చెప్తారంటే నేను ఒకే మాట చెప్పా మాది ఒక కుటుంబ అనుబంధం అక్కడే ప్రజలు నన్ను ఎప్పుడు గుండెల్లో దాచిపెట్టుకున్నారు తప్ప ఎప్పుడు వాళ్ళతోనే మాట్లాడతా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తా ఏం చేయాలో భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పాను అది చేయడానికి వచ్చా తప్పకుండా చేస్తా మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సమీక్షమ కార్యక్రమాలు అబ్బసొత్తు కాదు అదే మార్గానే 22 సంవత్సరాలు అనుకుంటే ఒక్క కాంగ్రెస్ దొంగకు గాని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకునికి వచ్చేది అమ్మ ఇప్పుడు మీరు పెత్తందారి గురి చేస్తున్నారు మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారు కబద్దారు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు పనులు చేసేదన్నీ కూడా నేను మా ఇంట్లో పెట్టుకుంటున్నా వడ్డీతో సహా తిరిగి మీకు ఎందుకు నీళ్లు ఇవ్వరు మీ అబ్బసొత్త నీళ్లు ఎవరి కోసం ఇస్తారు నీళ్లు ఈ తమాషానా మీకు పులివెందలారు నేను నీళ్ళు ఇచ్చానా లేదా బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఎందుకు మీకు కచ్చ ఈ కుప్పం పైన నా పైన మీరు కచ్చ కట్టినా మీరు ఏదైనా చేయాలనుకున్నా అణగదొక్కాలంటే అణిగిపోవడానికి కుప్పం కుప్పం తరాలి